పెడతా ఉన్నా. అందుకే ఇవాళ నా టాపిక్ పేరు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావాన్ లభతే ఇన్ పర్స్యూట్ ఆఫ్ విజ్డమ్. వాట్ ఈస్ విజ్డమ్ చెప్పగలరు ఎవరన్నా? విజ్డమ్ అంటే ఏందండి? ఇంటెలిజెన్స్ వేరు, విజ్డమ్ వేరు, అవునా కదా? బోత్ ఆర్ నాట్ ద సేమ్. ఈజ్ ఎ క్లెవర్ బాయ్, ఈజ్ ఎ వైజ్ బాయ్, లాట్ ఆఫ్ డిఫరెన్స్. అసలు విజ్డమ్ అంటే ఏంది? కెన్ ఎనీ వన్ టెల్ మీ ప్లీజ్? డూ యూ హ్యావ్ ఎ ఓకే లౌడర్? విజ్డమ్ ఈజ్ యూనివర్సల్. విజ్డమ్ ఈజ్ యూనివర్సల్ ఓకే. అప్లయింగ్ ద నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్. వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్ బేటా? పృథ్వీరాజ్. ప్లీజ్ పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ పృథ్వీ. అప్లయింగ్ ద థాట్. మనం అన్నీ నేర్చుకుంటాం అబ్బాయి, ఏం చెప్పిండ్రు సార్? మా బ్రదర్, మా తమ్ముడు ఆకెళ్ళ గారు బ్రహ్మాండంగా చెప్పినారు. వెరీ గుడ్. అది కాదు మాకు కావాల్సింది. మీ చప్పట్లు కాదు, మీ సత్కారాలు కాదు. యు ఆర్ సపోజ్ టు ఇంప్లిమెంట్, అప్లై ఆల్ ద ఫండమెంటల్స్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. అప్లికేషన్ అనేది లేకపోతే వాట్ ఈస్ ద యూస్? ఎ వైజ్ మ్యాన్ అప్లైస్. రోడ్డు ఎక్కడ దాటాలి? రోడ్డు దాటడానికి ఒక గీతలు ఉంటాయి. ఆ గీతలను ఏమంటారు? జీబ్రా క్రాసింగ్, అవునా కదా? మనం ఎక్కడ దాటుతున్నాము? అది తప్ప అన్ని చోట్ల దాటుతాం. ఆడ లారీ వస్తుంటారు, వానికి బ్రేక్ పడదు, టైర్ మన మీద ఎక్కుతుంది, పేగులు గిట్ట బయట పడతాయి. కథం, చాప్టర్ క్లోజ్. తొందర రెండు బండ్లు వెళ్తుంటే మధ్యలోంచి సట్కా ఇస్తున్నాడు బండి వేసుకొని. అది చెయ్యొద్దు అని తెలుసు, మనస్సాక్షి చెప్తుంటుంది, కానీ హీ విల్ నాట్ అప్లై దట్ ప్రిన్సిపల్. లారీ పోతుంటుంది, ముంగటించి కట్టు కొడతాడు. ఇట్లా స్లిప్ అయితే ఏమవుతుంది? లారీ కింద పోతాడు. వాట్ ఈస్ ద యూస్? బండి నడుపుతూ ఫోన్ మాట్లాడకురా అని మొత్తుకుంటా ఉన్నారు ట్రాఫిక్ పోలీస్. అవేవో వచ్చినాయి ఈ మధ్యకాలంలో షోట్ మిషన్, అది పెట్టుకొని మాట్లాడడం. వెనక వాడు ఆరన్ కొట్టినా కూడా వినపడదా? ఇంకొంతమంది గబిలం లెక్క ఇట్లా పోతూ ఉంటారు. అవసరమా? బండి పక్కకు ఆపరాదు? వై యు టేక్ యువర్ రిస్క్? అనవసరంగా ప్రాణాలు పొడగొట్టుకోవడం ఎందుకు? ఒకరోజు పోవాల్సిందే. వై డు యూ ఇన్వైట్? అప్లయింగ్ ద థాట్. వెరీ వెల్ సెడ్ బెటా పృథ్వీ. మనం అప్లై చేయట్లా? వేర్ నాట్ అప్లయింగ్. డియర్ ఫ్రెండ్, ఎక్సెల్ ఇన్ యువర్ థాట్స్. నిన్న ఉదయ్ కుమార్ గారు చెప్పినారు, ఎక్సెలింగ్ ఇన్ యువర్ లైఫ్. మన యొక్క పరిపూర్ణత సాధించాలి అంటే క్వాలిటీ ఉండాలి. రాముల వారు ఊరికనే పురుషోత్తములు కాలే చెప్తా ఆయన ఉచ్చట కూడా. క్వాలిటీ ఉండాలి మన థాట్స్లో. క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా ప్రతి విషయంలో కూడా మీరు ముందు ఉంటారు. అంత నిన్న చెప్పారు కదా కృష్ణబాబు గారు, ఎంత ముద్దుగా చెప్పారు. క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండ్ వన్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ క్వాలిటీస్ లాయల్టీ. క్వాలిటీయే లేదు మన ఆలోచనల్లో. సో డియర్ ఫ్రెండ్స్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ట్రై టు ట్రై కాదు, యు మస్ట్ ఎక్సెల్. ఇట్ ఈస్ మ్యాండేటరీ. నన్న పృథ్వీ, వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. పుట్ యువర్ హ్యాండ్స్. కూర్చోనన్నా. కొంతమంది నవ్వుంటారులే, మనసులో ఎంతమంది నవ్వుకున్నారు చెప్పండి. ఈయన ముఖానికి ప్రెసిడెంటా, అవునా కదా? మనకు వచ్చేస్తుంది, అక్కడే మనకు బ్రేకులు పడతాయి. ఈవెన్ బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ వి యాక్సెప్ట్ ఫెయిల్యూర్. హే, వై ఇట్స్ నాట్ పాసిబుల్? అబ్దుల్ కలాం గారు ఏమన్నా కండలు తిరిగిన మునగాడా, సూపర్ మ్యానా? నో, నో. ఆయన యొక్క థాట్స్, ఆ థాట్స్లో ఉన్న క్వాలిటీ, ఆయన కష్టము, ఆయన యొక్క తపన, ఆయన లాయల్టీ, ఆయన దేశభక్తి, ఆయన కమిట్మెంటు, ఆయన డెడికేషను ఆయనను ఒకరోజు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది. ఎస్, ఐ కెన్ ఆల్సో బీ ఎన్ అబ్దుల్ కలాం. ఐ కెన్ ఆల్సో బీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఐ కెన్ ఆల్సో బీ